రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక వర్గాలకు పడుతున్న ఇబ్బందుల గురించి క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఉద్యమాల గురించి మీకు భరోసా ఇవ్వడానికి మీకు అండగా నిలబడడానికి మీతో పాటు మీ ప్రయాణంలో ప్రజా జీవితంలో ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చే విధంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రతి ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతోటి మన ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. జనసేన పార్టీ మీకోసం నిలుస్తోంది. మదనపల్లిలో గత వారం మీరు చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ముందు మీరు చేసిన ధర్నాని మీరందరూ కూడా సమాయుక్తమై మీ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇదే ముఖ్యమంత్రి ఆ రోజున మీకు పాదయాత్రలు చేసినప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు మీకు ఇచ్చిన భరోసా ఏంటి అని ప్రశ్నించడానికి మీరందరూ కదిలొచ్చినందుకు ఆ సమస్య తెలుసుకుని మీతో మమేకమై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యల పరిష్కారంలో ప్రజల కోసం ప్రజలకి మేలు జరగాలని సామాన్యుల కోసం నిలబడాలని జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది. ఇదేదో చిన్న కుటుంబాల నుంచి వచ్చారనో 3,000 రూపాయలు 5,000 రూపాయలు జీతాలు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడడానికి మీరు వచ్చిన వాలంటరీ వ్యవస్థలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ సమస్యని మాత్రం మామూలు సమస్యగా జనసేన పార్టీ తీసుకోదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఏ జిల్లాలో వచ్చినా సరే, ఏ ప్రాంతంలో వచ్చినా సరే మీ గురించి మీ కుటుంబాల గురించి నిరంతరం పోరాడడానికి పార్టీ తరఫున మేమందరం మాకు నాయకత్వం వహించిన పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా మేము పర్యటిస్తున్నాం. వెలుగు కోఆర్డినేటర్లు వాలంటీర్లు జిల్లాలో మీరు చేస్తున్న అనేకమైన సేవలు గత 15 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా మీరు గొప్ప పేరు తెచ్చుకున్నారు, ఆదర్శవంతంగా నిలిచారు. ఖచ్చితంగా ప్రపంచంలో కూడా ఈ విధంగా ఒక మహిళలకి సాధికారత కోసం, మహిళా ఉద్యమం కోసం, మహిళలకి మేలు జరగడానికి కోసం ఒక గొప్ప ఉద్యమమైంది ఆంధ్రప్రదేశ్లో అనేది అందరూ భావించేవాళ్ళు. సుమారు 98% వడ్డీలు లేకుండా రుణాలు మీకు ప్రభుత్వం అందించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకుని మీరందరూ కూడా బ్యాంకులకి కట్టేటట్టు చక్కగా మీరు సమన్వయపరిచారు. ఏదో ప్రభుత్వం ఒక సందర్భంగా వచ్చి మీకు లోన్లు కేటాయించి లోన్లు మిమ్మల్ని పంపిణీ చేసేమని మిమ్మల్ని వదిలేస్తే కట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఒప్పించి ప్రతి నెల ప్రభుత్వం నుంచి మనకు అందుతున్న డబ్బుని సద్వినియోగం చేసుకునేటట్టు, వాళ్ళ కుటుంబాలకు కూడా మేలు జరిగేటట్టు, కుటుంబానికి ధైర్యం నింపేటట్టు మహిళా మనల్ని ముందు తీసుకొచ్చిన గతంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి చాలా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు మిమ్మల్ని కేవలం ఒక పథకం కోసం ఉపయోగించుకుంటున్నారు. మీరు జరగాల్సిన ఈ పథకాన్ని మిమ్మల్ని వాలంటీర్లుగా ఈ వ్యవస్థలో నిలబెట్టడానికి కోసం మీకు సరైన అవకాశం కల్పించడం లేదు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క కొత్త కొత్త సూచనలు తీసుకొచ్చి కొత్త కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తున్నారు. అసలు మొట్టమొదటిసారి మహిళా సాధికారత కోసం మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీకు అందజేసిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతని పక్కదారిన తీసుకెళ్లి అనేక విషయాలతో మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతిరోజు కష్టపడుతున్నారు మీరు. ఒకరోజు వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి మిమ్మల్ని పిలిపిస్తారు, ఒకరోజు మిమ్మల్ని సర్వే కోసం ఉపయోగించుకుంటారు, ఒకరోజు మిమ్మల్ని పాడి పరిశ్రమ కోసం ఉపయోగించుకుంటారు, ఒకరోజు హార్టికల్చర్ శాఖ ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా సరే మిమ్మల్ని ముందు పెట్టి మీ ద్వారా కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. అటువంటి పరిస్థితిని నిర్వీర్యం చేసే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీరు గలవెత్తినప్పుడు మీతో అండగా తోడుగా ఉండడానికి జనసేన పార్టీ ఉందని ఖచ్చితంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీ సమస్య కోసం ప్రభుత్వం స్పందించాలి. మీకు ఆరోజు ఇచ్చిన వాగ్దానాలు ఇదే ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు మరి మీ అందరికి ఒక భరోసా ఇచ్చారు. ఎంత పెంచుతా ఉన్నారమ్మా ఆ రోజు మీకు? అమ్మా ఎంత పెంచుతా ఉన్నారు ఆ రోజు మీకు? 10,000 రూపాయలు 3,000 కాస్త 10,000 చేస్తా అన్నారు కదా. 3,000 రూపాయలది కాస్త 10,000 పెంచుతామని, అందరినీ వీలైతే పర్మనెంట్ చేస్తామని ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటించినప్పుడు ఈ విధంగానే హామీలు ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్డుకు తీసుకొచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వానికి కేవలం 5 నెలల్లోనే మనం చూస్తున్నాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి మనసుకు వచ్చినప్పుడు మీ వెంటే మేము నడుస్తాం. భవన నిర్మాణ కార్మికులు ఎంత నష్టపోయారో, ఇసుక కొరత వలన ఎంత నష్టపోయిందో మన రాష్ట్రం, దాన్ని గుర్తించి కనివిని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, వాళ్ళ విధానాన్ని మార్చుకోమని जनसेना पार्टी भारी एन विशाखपट्नम लांग मार्च कार्यक्रम निर्वहिंची दानि तर्वात डॉक्टर सीतम्मा गारी स्फूर्ति तोटी अंदरिकी कूडा मरी भोजनालु एर्पाटु चेयडानिकी मेमु प्रयत्नं चेसां। देनिकोसं ई प्रयत्नं चेसां? कनीसं प्रभुत्वंलो पेद्दलु ई विषयालु चूसी इंत इब्बंदि पडुतुन्नारु प्रजलनि गमनिंची आ कुटुंबानिकी मेलु जरुगुतुंदने एकैक लक्ष्यंतो चेसां तप्प इदेदो ओट्ल संदर्भं कादु। इप्पुडु एलक्षन्लु लेवु मेमु खच्चितंगा प्रजा जीवितंलो निरर्थకంగా బతికి మీకోసం పోరాడి మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా స్పందించి మీకు సగిన విధంగా న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని మీకు మరొకసారి మిమ్మల్ని ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ అధ్యక్షుల చివర్లో స్పందిస్తారు। ఈ లోపు మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వేదికపైన వాళ్ళు కూడా మీ సమస్యల గురించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్లుప్తంగా చెప్పుకుంటే మనం ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహించుకొని మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు జనసేన పార్టీ పోరాడుతుందని మనం చేసుకుంటూ